స్వాగతం ముందుగా హైదరాబాద్ నుంచే కోవిడ్ టీకా వస్తుందని కేటీఆర్ ఆశాభావం ఫార్మా బయోటెక్ సంస్థలకు అండగా ఉంటామని భరోసా భారత ఆవిష్కరణలకు తెలంగాణ నాయకత్వం నాణ్యమైన టీకాను అందిస్తామన్న హైదరాబాద్ సంస్థలు ప్రైవేటు ఆసుపత్రులు పద్ధతి మార్చుకోవాలన్న ఈటల భయపెట్టి వసూళ్లు చేస్తే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరిక రాష్ట్రంలో కొత్తగా ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఆరు కేసులు నమోదు పన్నెండు మంది మృతి అరవై తొమ్మిది వేలకు చేరిన బాధితులు కొత్త సచివాలయం నమూనాపై మరోసారి కేసీఆర్ సమీక్ష ఏడో అంతస్తులో సీఎంఓ ఏర్పాటుకు నిర్ణయం రెండు వేల పంతొమ్మిది సివిల్ సర్వీస్ ఫలితాల్లో తెలంగాణ యువత సత్తా నలభై ఆరవ ర్యాంకుతో మెరిసిన చౌటుపల్కు చెందిన దాత్రిరెడ్డి రేపటి భూమి పూజకు ముస్తాబైన అయోధ్య రామమందిర నమూనాలు విడుదల చేసిన ట్రస్ట్ భారత్ బయోటెక్ కోవాక్సిన్ తొలిదశ ట్రయల్స్ పూర్తయినట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది భారత్ బయోటెక్ కోవాక్సిన్ తో పాటు జైడెస్ క్యాడిలా వ్యాక్సిన్ తొలిదశ పూర్తయినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది రెండో దశ ట్రయల్స్కు ఇరు సంస్థల వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయని వివరించింది జైడెస్ క్యాడిలా డిఎన్ఏ వ్యాక్సిన్ తొలిదశ ట్రయల్స్ పూర్తి చేసుకుని రెండో దశ ట్రయల్స్ పదకొండు నగరాల్లో ప్రారంభమైనట్లు ఐసీఎంఆర్ తెలిపింది భారత్ బయోటెక్ కోవాక్సిన్ తొలి దశ ట్రయల్స్ పూర్తయినట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది భారత్ బయోటెక్ కోవాక్సిన్తో పాటు జైడెస్ క్యాడిలా వ్యాక్సిన్ తొలిదశ పూర్తయినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది రెండో దశ కు ఇరు సంస్థల వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయని వివరించింది జైడెస్ క్యాడిలా డిఎన్ఏ వ్యాక్సిన్ తొలిదశ ట్రయల్స్ పూర్తి చేసుకుని రెండో దశ ట్రయల్స్ పదకొండు నగరాల్లో ప్రారంభమైనట్లు ఐసీఎంఆర్ తెలిపింది స్వల్ప మధ్యస్థాయి లక్షణాలున్న కరోనా బాధితులకు ఊరట కలిగించేలా ఫీపిరవిర్ ఔషధాన్ని సన్ఫార్మా సంస్థ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది రెండు వందల ఎంజీ పరిమాణంలోని ఒక్కొక్క మాత్రను ముప్పై ఐదు రూపాయలకు విక్రయించనుండగా ఫ్లూగార్డు పేరుతో ఈ వారం నుంచే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సన్ఫార్మా ప్రకటించింది కాగా ఇదే ఫవిపిరబీర్ ఔషధాన్ని గ్లెన్మార్క్ సంస్థ నెల రోజుల క్రితం మార్కెట్లోకి తీసుకురాగా దాన్ని నూట మూడు రూపాయలకు విక్రయిస్తున్నారు ఎక్కువ మందికి ఔషధం చేరువ చేయడంతో పాటు వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ఫ్లూగార్డును తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఔషధ సంస్థ ప్రకటించింది ప్రభుత్వం తోడ్పాటునందిస్తే కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అతి తక్కువ ధరలోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది జినోమ్ వ్యాలీలో హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థలతో చర్చ నిర్వహించిన కేటీఆర్ ప్రపంచం ఎదురుచూస్తున్న కరోనా టీకా హైదరాబాద్ నుంచే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హైదరాబాద్ నుంచే మూడో వంతు వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందించడం గర్వంగా ఉందన్న ఆయన ఫార్మా బయోటెక్ సంస్థలకు మరింత అనుకూల వాతావరణం కల్పించేందుకు సహకరిస్తామని తెలిపారు ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగానూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసిని ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్న వేళ సంస్థలు సైతం పోటాపోటీగా టీకాను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ టీకా పోటీలో అత్యవసరాన్ని సైన్స్ ను ఏ విధంగా సమన్వయం చేస్తున్నారు అనే అంశంపై పరిశ్రమల శాఖ మంత్రి హైదరాబాద్ హైదరాబాద్లోని వ్యాక్సిన్ టీకా ఉత్పత్తి సంస్థల యాజమాన్యాలతో చర్చ నిర్వహించారు భారత్ బయోటెక్ సీఎండి డీ కృష్ణాయల్లాతో పాటు బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండి మహిమ దాట్లా ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ ఎండీ డాక్టర్ ఆనంద్ కుమార్ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య తదితరులు చర్చలో పాల్గొని తమ ఆలోచనలు పంచుకున్నారు వేగంగా వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తూనే నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడ్డం లేదన్న భారత్ బయోటెక్ ఎండీ కృష్ణాయల్లా కేంద్రం సహకరిస్తే నాణ్యమైన వ్యాక్సిన్ ను అతి తక్కువ ధరకే అందించగలమని స్పష్టం చేశారు దేశంలో సింహభాగం వ్యాక్సిన్ల ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్ లోనే సిడిఎస్ఓ తదితర ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేసి అనుమతులు సులభతరం చేయాలని కోరారు that means hyderabad is nothing less than serum institute. please keep in mind. telangana will lead innovation in india. please keep this line. we have better, ma, ma, better ecosystem than any other state of the country. the vaccine field unfortunately controlled 90% by the federal government, federal government. we need cdso, which is a drug office, to have decentralized the power to hyderabad. number two, rcgm, dvt. again, that has to be decentralized. put a one small

ఫండింగ్ తదితర అంశాలపై కేంద్రం స్పష్టమైన విధానం తీసుకురావాలని కోరారు కొంత సమయం పట్టిన జీవితకాలం వైరస్ నిరోధకతను ఇచ్చే వ్యాక్సిన్ తయారీకి తాము కృషి చేస్తున్నామని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ ఎండి ఆనంద్ తెలిపారు ది వరల్డ్ బ్యాంక్ హస్ 2 బిలియన్ ఇన్ ఫండింగ్ దట్ ఇస్ మేకింగ్ అవైలబుల్ स्पेసిఫికలీ టు వాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ టు ఎక్స్‌పాండ్ దర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ But India needs to agree on terms to access those funds and make them available to a handful of manufacturers. India still hasn't made clear the guidelines for what it means to license a vaccine. But from the manufacturability perspective, in a position to produce 8,200 million doses a month of this vaccine from the get go. So we have taken an approach which is a very difficult approach. But we have modern technology called codon deoptimization. With that, uh, we are planning to start the phase one trials as early as January 2021. Our approach takes a little longer because technologically it's much more challenging to do. But then when it comes as a vaccine, then we will be the most cost effective. And it will be a vaccine which, where you administer once or twice and then you don't have to uh, administer for the rest of the life. హైదరాబాద్ నుంచే మూడోవంతి వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలకు అందించడం గర్వంగా ఉందన్న మంత్రి కేటీఆర్ కరోనాకు టీకా తొలుత హైదరాబాద్ నుంచి అందులో భారత్ బయోటెక్ నుంచి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగిందన్న మంత్రి ఫార్మా బయోటెక్ సంస్థలకు మరింత అనుకూల వాతావరణం కల్పించడంలో సహకరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు confidence. I think we need strategies. We need to test all corners of the country and we need to ensure that the vaccine is made available, that we will continue to champion this angle of decentralized fund and also be flexible in terms of our regulatory framework with government of India. We will be your advocate from state government in ensuring that your voice is heard and uh, you know, the life sciences ecosystem in Hyderabad and Telangana is further strengthened. జీనోమ్ వ్యాలీలో చర్చ సందర్భంగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు మంత్రికి భారత్ బయోటెక్ సీఎం డి కృష్ణాయల్లా దంపతులతో పాటు ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు వ్యాక్సిన్ పురోగతి ప్రయోగాల తీరును తెలుసుకున్న కేటీఆర్ ఉద్యోగులతోనూ మాట్లాడారు దేశవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి తగ్గడం లేదు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం నిన్న ఎనిమిది గంటల నుంచి ఈ ఉదయం ఎనిమిది గంటల వరకు యాభై రెండు పేల యాబై కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య పద్దెనిమిది లక్షల యాభై ఐదు పేల ఏడు వందల నలభై ఆరుకు పెరిగింది మరో ఎనిమిది వందల మూడు మంది మృత్యువాత పడగా మొత్తం మరణాల సంఖ్య ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిదికి చేరింది వ్యాధి నుంచి పన్నెండు లక్షల ముప్పై వేల ఐదు వందల పది మంది కోలుకున్నారు రాజస్థాన్లో కొత్తగా ఐదు వందల యాబై ఒక్క మందికి కోవిడ్ నిర్ధారణ కాగా మొత్తం వ్యాధి సోకిన వారి సంఖ్య నలభై ఆరు వేల నూట ఆరుకు చేరింది మృతుల సంఖ్య ఏడు వందల ఇరవై ఏడుకి పెరిగింది రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది కొత్తగా ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఆరు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి మొత్తం బాధితుల సంఖ్య అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఆరుకు చేరింది మరో పన్నెండు మంది వైరస్కు బలవగా మొత్తం వైరస్ మరణాల సంఖ్య ఐదు వందల అరవై మూడుకు చేరుకుంది జీహెచ్ఎంసీ చుట్టుపక్కల జిల్లాలతో పాటు కరీంనగర్ వరంగల్ అర్బన్ నిజామాబాద్ జిల్లాల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కొత్తగా పన్నెండు వందల ఎనభై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో బాధితుల సంఖ్య అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఆరుకు చేరింది మరో పన్నెండు మంది మహమ్మారికి బలయ్యారు ఈ మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య ఐదు వందల అరవై మూడుకు చేరింది తాజాగా ఒక వెయ్యి అరవై ఆరు మంది వైరస్ నుంచి కోలుకునే డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది మహమ్మారిని జయించారు ప్రస్తుతం పద్దెనిమిది వేల ఏడు వందల ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నాయి పదమూడు వేల ఏడు వందల ఎనభై ఏడు శాంపిళ్లను పరీక్షించామన్న వైద్య ఆరోగ్య శాఖ మరో తొమ్మిది వందల పంతొమ్మిది మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదు లక్షల ఒక వెయ్యి ఇరవై ఐదు మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశామని ప్రకటించింది తాజాగా పన్నెండు వందల ఎనభై ఆరు కేసుల్లో తొమ్మిది వందల మూడు అంటే సుమారు డెబ్బై శాతం కేసులు జీహెచ్ఎంసీ సహా ఎనిమిది జిల్లాల్లోనే వెలుగు చూశాయి జీహెచ్ఎంసీ పరిధిలోనే మూడు వందల తొంభై ఒక్క మంది వైరస్ బారిన పడ్డారు రంగారెడ్డి జిల్లాలో నూట ఇరవై ఒకటి మేడ్చల్ మల్కాజ్గిరిలో డెబ్బై రెండు మందికి కోవిడ్ సోకింది గత వారం రోజులుగా భారీ కేసులు నమోదైన సంగారెడ్డి జిల్లాలో తాజాగా పదిహేను కేసులై నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది కరీంనగర్ జిల్లాలో ఆదివారం కొంచెం తక్కువ కేసులై నమోదు కాగా సోమవారం మళ్లీ నూట ఒక్క మందికి పాజిటివ్ గా నిర్ధారించారు గత నెల ఇరవై ఆరు నుంచి ఈ నెల ఒకటి వరకు రోజూ వందకు తగ్గకుండా కేసులు నమోదైన వరంగల్ అర్బన్ జిల్లాలో రెండు రోజులుగా సంఖ్య తగ్గుతుండటం జిల్లా వాసులకు ఊరటనిస్తోంది తాజాగా వరంగల్ అర్బన్లో అరవై మూడు మందికి వైరస్ సోకింది నిజామాబాద్ జిల్లాలో యాభై తొమ్మిది జోగులాంబ గద్వాల జిల్లాలో యాభై ఐదు మందికి పాజిటివ్గా నిర్ధారించారు ఖమ్మం నలభై ఒకటి భద్రాద్రి కొత్తగూడెం ముప్పై ఎనిమిది నగర్ జిల్లాలో ముప్పై తొమ్మిది కోవిడ్ కేసులు బయటపడ్డాయి నాగర్ కర్నూల్ నల్గొండ పెద్దపల్లి జిల్లాల్లో ఇరవై తొమ్మిది చొప్పున పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి మహబూబాబాద్ ఇరవై ఏడు సూర్యాపేట ఇరవై మూడు జగిత్యాల ఇరవై రెండు మంచిర్యాల జిల్లాలో ఇరవై ఒక్క మందికి వైరస్ సోకింది మిగిలిన జిల్లాల్లో ఇరవైలోపే వైరస్ బాధితులు ఉన్నారు వైరస్ సోకినంత మాత్రాన ఎవరూ చనిపోరని ప్రజల భయాందోళనకు గురికావద్దని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది రాష్ట్రంలో డెబ్బై రెండు శాతం మంది బాధితులు కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలిపింది హోం ఐసోలేషన్లో ఉన్న ఎనభై నాలుగు శాతం కేసుల్లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవన్న ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి వంద మందిలో ఒకరికంటే తక్కువే వైరస్కు బలవుతున్నారని తెలిపింది ప్రభుత్వాస్పత్రుల్లో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఐసోలేషన్ ఆక్సిజన్ ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పీఎంఎస్ఎస్వై ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది ఈ నెల పన్నెండున ప్రారంభించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు మొత్తం రెండు వందల యాభై పడకల్లో నూట ఇరవై పడకలు కోవిడ్ రోగులకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు ఆసుపత్రిలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు ఎంజీఎంలో కోవిడ్ బాధితులకు మరో రెండు వందల పడకలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు కరోనా సమస్యను రాజకీయం చేయవద్దని తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు కరోనా బాధితులను అంటరాని వారిగా చూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏ పేషెంట్ వచ్చినా కూడా ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇలా కేన్స్లో ఉన్న దీన్ని పన్నెండో తారీఖు నాడు నూట ఇరవై బెడ్స్ ఇక్కడ ప్రారంభోత్సవం చేసినందుకు కూడా అన్ని సిద్ధం చేసినందుకు కూడా అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మేమందరం కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు అధికారులు కూడా కష్టపడుతున్నారు గ్రామాలలో కూడా మీరు రానివద్దు అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు కరోనా పేషెంట్లను కూడా అవసరమైతే గాంధీ హాస్పిటల్ పోలండి మేము ట్రీట్మెంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది రోజు లక్షన్నరకు పైగా కేసులు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి ఎనభై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య ఆరు లక్షల తొంభై ఎనిమిది వేలు దాటింది ఈ వైరస్ నుంచి ఇప్పటి వరకు కోటి పదిహేడు లక్షల మందికి పైనే కోలుకున్నారు ఫిలిప్పీన్స్ లో కొత్తగా ఆరు వేల మూడు వందల యాభై రెండు మందికి కోవిడ్ నిర్ధారణ కాగా బాధితుల సంఖ్య లక్ష పన్నెండు వేలు దాటింది మరణాల సంఖ్య రెండు వేల నూట పదిహేనుకు చేరింది రష్యాలో తాజాగా ఐదు వేల నూట యాభై తొమ్మిది కేసులతో కలిపి మొత్తం వైరస్ బాధితులు ఎనిమిది లక్షల అరవై ఒక్క వేలు దాటింది పద్నాలుగు వేల మూడు వందల యాభై ఒక్క మరణాలు సంభవించాయి మెక్సికోలో కొత్తగా వైరస్ సోకిన వారి సంఖ్య నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు కాగా మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షల నలభై మూడు వేలు దాటేసింది మరణాల సంఖ్య నలభై ఎనిమిది వేలకు ఎగబాకింది బొలీవియా ఉక్రెయిన్ కజకిస్తాన్ లాంటి దేశాల్లో రోజుకు వెయ్యికి పైనే కేసులు నమోదవుతున్నాయి నూతన సచివాలయ నమూనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు సమీక్ష నిర్వహించారు రహదారులు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులు ఇంజనీర్లు ఆర్కిటెక్టులతో సీఎం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా నమూనాలో అవసరమైన మార్పులు చేర్పులు చేశారు వాటిని సీఎం కేసీఆర్ మరోమారు పరిశీలిస్తున్నారు రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆరుకు బదులు ఏడు అంతస్తులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కొత్త రకం వేరుశనగ వంగడాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు మంత్రుల నివాస ప్రాంగణంలో కొత్త రకం విత్తనాలపై మంత్రి సమీక్షించారు ఇక్రిశాట్ భారత జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సహకారంతో నూతన వంగడాలు ఉత్పత్తి చేశామని తెలిపారు కొత్త రకాలైన గిరినార్ నాలుగు గిరినార్ ఐదు వేరుశెనగ వంగడాలు రాబోయే యాసంగిలో అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు సాధారణ వేరుశెనగ రకాల్లో ఒలిక్ యాసిడ్ నలభై శాతం మాత్రమే కాగా వీటిలో ఎనభై శాతం ఒలిక్ యాసిడ్ ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు దిగుబడి కూడా ముప్పై శాతం అధికంగా ఉంటుందని తెలిపారు ఇతర విత్తనాల కంటే యాభై మూడు శాతం మేర నూనె ఉంటుందని పేర్కొన్నారు నూట పదిహేను రోజుల్లో వేరుశెనగ పంట చేతికి వస్తుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి నూనె ఆలివ్ ఆయిల్ నాణ్యత కలిగి ఉంటుందన్నారు అమెరికా ఆస్ట్రేలియా అర్జెంటీనా చైనా వేరుశెనగ ఉత్పత్తులతో పోటీ పడే స్థాయి ఈ వంగడాలకు ఉందని మంత్రి ప్రశంసించారు తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనోత్పత్తి చేయించాలని ఇక్రిసాట్స్ శాస్త్రవేత్తలను నిరంజన్ రెడ్డి కోరారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆహార సంస్థలైన మార్స్ మాండెలిజ్ సంస్థలు ఈ ఉత్పత్తులు సేకరించే విధంగా ఒప్పందానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు ప్రఖ్యాత జానపద వాగీయకారుడు వంగపండు ప్రసాదరావు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యల మరణానికి ప్రముఖులు సంతాపం ప్రకటించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సున్నం రాజయ్య జీవితాంతం కృషి చేశారన్న సీఎం కేసీఆర్ వంగపండు తన పాటలతో ప్రజల్లో చైతన్యం కల్పించారని గుర్తు చేసుకున్నారు వీరి కుటుంబాలకు ముఖ్యమంత్రి పగాడ సానుభూతి తెలిపారు ప్రసాదరావు రాజయ్యల మరణానికి సభాపతి పోచారం మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎర్రబెల్లి పువ్వాడా అజయ్ నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిలు సంతాపం ప్రకటించారు సున్నం రాజయ్య వంగపండు లాంటి వ్యక్తులను కోల్పోవడం దురదృష్టకరమని సీపీఐ సీనియర్ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి చాడా వెంకట్రెడ్డి కూనంసేని సాంబశివరావులు విచారం వ్యక్తం చేశారు రాజయ్య వంగపండుల మరణాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఎంపీ రేవంత్ రెడ్డి సిపిఐ నేత నారాయణ అన్నారు వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఉత్తరాంధ్ర సంతకం చెరిగిపోయిందని భావోద్వేగానికి గురైన ఆర్ నారాయణమూర్తి బంగపండుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు కరోనా చికిత్స కాసులు దండుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ మరోసారి హెచ్చరించారు పీహెచ్ స్థాయిలోనే కరోనా చికిత్స అందుబాటులో ఉందని ఈటల తెలిపారు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు బ్లడ్ బ్యాంకుల్లోనే ప్లాస్మా కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈటల తెలిపారు రోగం ముదిరిన తర్వాత ఆసుపత్రికి వెళ్లడం వల్లే అనేక మంది చనిపోతున్నారని జలుబు దగ్గు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఈటల సూచించారు పిఎస్సి స్థాయిలోనే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఎక్కడ రిఫర్ చేయాలని కూడా చేసేటువంటి ఆదేశాలు ఇచ్చినాం వెంటనే కనుక మీరు డాక్టర్ దగ్గరికి వస్తే వెంటనే కనుక ట్రీట్మెంట్ అందితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేదు పిఎస్సి స్థాయిలో కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ట్రీట్మెంట్ అసలు ఈ ట్రీట్మెంట్ అంతా కలిపితే వెయ్యి రూపాయలు మించదు అని చెప్పి పది రోజుల పాటు ఒక పేషెంట్కి ఆక్సిజన్ పెడితే రోజుకొక సిలిండర్ చొప్పున వాడినప్పుడు కూడా పది రోజుల కాలంలో ఒక పేషెంట్ మీద రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి ఇవాళ ఆ మనిషి చనిపోయిన డెడ్ బాడీ ఇవ్వడానికి కూడా మాకు ఇంకో నాలుగు లక్షలు కట్టాలి మీరు ఇంకో ఐదు లక్షలు కట్టాలని వేధించే పద్ధతి మానవ సమాజానికి ఒక కలంక మారిపోయింది ఇంకా పద్ధతి మార్చుకోకపోతే తప్పకుండా ఈ విధుల నుంచి తప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేంద్ర పబ్లిక్ సర్వీస్ రెండు వేల పంతొమ్మిది పరీక్ష తుదిదశ ఫలితాలు వెల్లడయ్యాయి ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫలితాల జాబితాను విడుదల చేసింది రెండు సివిల్ పంతొమ్మిది సివిల్ సర్వీసెస్కు మొత్తం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ తెలిపింది మొదటి స్థానంలో ప్రదీప్ సింగ్ రెండు మూడు స్థానాల్లో జతిన్ కిషోర్ నిలిచారు దేశంలో అత్యున్నత సర్వీస్గా భావించే సివిల్స్ ఫలితాల్లో తెలుగువారు సత్తా చాటారు అద్భుతమైన ప్రతిభతో మంచి ర్యాంకులు సాధించారు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు నలభై మందికి పైగా ఎంపికైనట్లు తెలుస్తోంది వీరికి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ తదితర సర్వీసులు దక్కే అవకాశాలున్నాయి ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది సివిల్స్ కి ఎంపికయ్యారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన యువత ప్రతిభ చాటింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావికి చెందిన శిక్షణ ఐపీఎస్ అధికారి పెద్దిటి ధాత్రిరెడ్డి నలభై ఆరవ ర్యాంక్ సాధించారు హైదరాబాద్ రామంతాపూర్కు చెందిన కట్టా రవితేజ డ డెబ్బై ఏడవ ర్యాంక్ సాధించారు హైదరాబాద్కు చెందిన సత్యసాయి కార్తీక్ అండర్ నైన్టీన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూనే సివిల్స్లో నూట మూడవ ర్యాంక్ సాధించారు అంటే నాకు స్టార్ట్ చేసినప్పుడే చాలా డిఫికల్ట్ ఉండింది ఎందుకంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది బట్ నేను ఎక్కడ పట్టుదల అనేది వదలలేదు సో నేను ఫస్ట్ టూ అటెంప్ట్స్ క్రికెట్ ఆడుతూనే ఇచ్చాను నా అటెంప్ట్స్ కానీ ఆ టూ అటెంప్ట్స్లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు దాని తర్వాత నేను ఫుల్ ఫ్లెష్గా ప్రిపరేషన్లోనే నా టైం అంతా పెట్టి ఈ ఫోర్త్ అటెంప్ట్లో ఐ కుడ్ అచీవ్ దెస్ ప్రాక్టీస్ అండి ప్రతి దానికి ఇప్పుడు ప్రిలిమ్స్ చూస్తే ప్రిలిమ్స్లో చదవడంతో పాటు సాల్వింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాను నా ఫస్ట్ త్రీ అటెంట్స్లో ఏవైతే తప్పులు చేశానో వాటిని కంటిన్యూస్గా అసెస్ చేసుకుని ఈ అటెంప్ట్లో నేను చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మీద ఫోకస్ చేశాను సో తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి మెయిన్స్ ఈస్ ఆల్ అబౌట్ ఆన్సర్ రైటింగ్ టైం లోపల మీరు కంప్లీట్ చేయాలి పేపర్ మొత్తం సో అన్ని ఆన్సర్స్ రాయాలి సో దానికి దానికి మీరు కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి సో ఎవ్రీ డే ఆన్సర్స్ రాయడము దాన్ని చెక్ చేయించుకోవడము టీచర్స్ తోటి సో ఫైనల్గా ఇంటర్వ్యూలో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండాలి మీ మిమ్మల్ని మీరు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి చెందిన మకరంద్ ఇండియా నూట పదవ ర్యాంకును కైవసం చేసుకున్నారు హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ప్రేమ్సాగర్ నూట డెబ్బైవ ర్యాంక్ కరీంనగర్ కు చెందిన గాయత్రి నాలుగు వందల ఇరవై ఏడు చర్చర్లకు చెందిన శశికాంత్ ఏడు వందల అరవై నాలుగు హన్మకొండకు చెందిన స్మృతిక్ నాలుగు వందల అరవై ఆరవ ర్యాంక్ సాధించి విజేతలుగా నిలిచారు భారతదేశ సంస్కృతిలో అంతర్లీనంగా దాగున్న భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని మరోసారి చాటి చెప్పే మహోజ్వల ఘట్టానికి మరికొద్ది గంటల్లో అంకురార్పణ జరగనుంది అయోధ్య శ్రీరాముని జన్మస్థానంలో ఆ దశరథ తనయుడి ధామం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది వేల ఏళ్ల విశ్వాసానికి ఇంకో వెయ్యేళ్ల పాటు సాక్షిభూతంగా నిలిచేలా జరుగుతోన్న ఆ శ్రీరామ మందిర నిర్మాణ ఘట్టానికి కరోనా వేళ గరిష్టంగా నూట ఐదు మంది ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారు ఈ బుధవారం మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో శుభముహూర్తాన భూమి పూజ జరగనుండగా శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థానంలో ఆయన మందిర నిర్మాణానికి రేపు భూమి పూజ జరగనుంది సరిగ్గా బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది ఈ క్రతువు ముప్పై రెండు సెకండ్ల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన చేతుల మీదుగా నిర్వహిస్తారు ఇందుకుగాను నక్షత్రాల్లాంటి ఐదు వెండి ఇటుకలను వాడతారు ఈ శంకుస్థాపనకు సంబంధించిన పూర్వపు తంతులన్నీ సోమవారం నుంచే మొదలయ్యాయి పన్నెండు మంది పురోహితులు భూమి పూజ జరిగే ప్రదేశంలో ప్రత్యేక పూజలు మొదలుపెట్టారు మొదట వినాయకుడికి సీతారాముల పూర్వీకుల విగ్రహాలకు పూజలు నిర్వహించారు భూమి పూజ కోసం హరిద్వార్ నుంచి పంచాయతీ అఖరా శ్రీ నిరంజని సెక్రటరీ మహంతి రవీందర్పూర్ పవిత్ర గంగా జలాలను కూడా నిన్ననే తీసుకొచ్చారు ఇంకా దేశంలోని వేర్వేరు పుణ్య నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు పుణ్యక్షేత్రాల నుంచి సంగ్రహించిన మట్టిని కూడా విశ్వ హిందూ పరిషత్ అయోధ్యకు చేర్చింది వీటికి సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా రాగిరేకుపై కూర్చి భూమి పూజ సమయంలో వినియోగిస్తారు ఇవాళ హనుమాన్ గడి ఆలయంలో పూజలు నిర్వహించారు శ్రీరామధామం భూమి పూజ కోసం ప్రధాని నరేంద్ర మోదీ సహా కేవలం నూట ఐదు మంది సాధువులకు మాత్రమే శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది ఈ నూట ఐదు మందిలో నూట ముప్పై ఐదు మంది సాధు పుంగవులు వీరందరూ దేశంలోని వేర్వేరు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతినిధులు అయోధ్య భూ వివాద పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ కూడా ఈ భూమి పూజలో పాల్గొంటున్నారు తాను ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఆ శ్రీరాముడి నిర్ణయంగా ఇక్బాల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమం సంబంధించిన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మహారాజ్ ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ గవర్నర్ ఆనందబెన్ పటేల్ యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసీనులవుతారు కరోనా దృష్ట్యా భక్తులెవరో భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావద్దని సూచించిన ట్రస్ట్ అయోధ్య వెలుపల భజనలు ఇతర కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న భాజపా సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణి మురళీ మనోహర్ జోషి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా భూమి పూజ ఘట్టాన్ని తిలకించనున్నారు మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కరోనా దృష్ట్యా భూమి పూజ క్రతువు ముగిసిన తర్వాత ఆ పుణ్యస్థలికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు భూమి పూజ క్రతువు కోసం ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక జట్లో లక్నౌకి పయనమవుతారు పది గంటల నలభై నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి పదకొండున్నర గంటలకు అయోధ్యకు చేరుకుంటారు పదకొండున్నర గంటలకు హనుమాన్ గడి ఆలయానికి చేరుకుంటారు రామాయణంలో ముఖ్య భూమిక పోషించిన ఆంజనేయుడికి పదవ శతాబ్దంలో కట్టిన ఈ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భూమి పూజ జరిగే ప్రదేశానికి చేరుకుంటారు కాశీలోని చేనేత కార్మికుడు బచ్చాలాల్ మౌర్య రూపొందించిన అంగవస్త్రంతో భూమి పూజలో పాల్గొంటారు హనుమాన్ గడి మందిరెదుట ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది భూమి పూజను పురస్కరించుకుని అయోధ్య ఫైజాబాద్ లో రోడ్లన్నీ చుక్కల రూపంలో సుందర కళాకృతులతో తీర్చిదిద్దారు ప్రధాన మార్గాలన్నింటినీ వర్ణ చిత్రాలతో శోభాయమానం చేశారు జాతీయ రహదారి వద్ద ఉన్న పైవంతన స్తంభాలను కళాత్మకంగా మార్చారు అన్ని ఆలయాల ప్రవేశ సుందరంగా అలంకరించారు ఆదిలాబాద్ జిల్లా మొలాల్గుట్ట అటవీ ప్రాంతంలోని కోపన్గిడి జలపాతంలో గల్లంతైన యువకుడు మృతి చెందాడు ఇంద్రవెల్లికి చెందిన సచిన్ నిన్న సాయంత్రం మిత్రులతో కలిసి జలపాతాన్ని చూడడానికి వెళ్లాడు జలపాతాన్ని దగ్గరికి వెళ్లి చూడాలనే ఉత్సాహంతో మడుగులో జారిపడ్డాడు ఆ దృశ్యాలను అక్కడే ఉన్న మరికొంతమంది చిరవాణిలో చిత్రీకరించారు మడుగు లోతు ఎక్కువగా ఉండటం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎవరూ కాపాడలేకపోయారు గజయితగాళ్లు మడుగును గాలించి సచిన్ మృతదేహం వెలికితీశారు అనంతరం మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు